నేను రాజ్యసభ నుంచి రాలే. ముఖ్యమంత్రి గారు ఇటీవల విస్తరించిన మంత్రివర్గంలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాడు. అదేవిధంగా బడ్జెట్ గత మార్చిలో పెట్టిన బడ్జెట్లో బీసీల అభివృద్ధికి 30,000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాడు. అదేవిధంగా పేద కులాలకు అంతకుముందు నుంచి కూడా 56 కార్పొరేషన్లు పాలక మండళ్ళు ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాడు. దానికి చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ లోపల బీసీ జనగణనలో కులగణన చేయాలని తీర్మానం చేశాడు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి జనాభా నిష్పత్తి లోపల ఆ కులాలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చర్యలు తీసుకోవాలనే చర్యలు ప్రాక్టికల్గా చూపెడుతున్నాడు. అందరు మాటలు చెప్తారు, ఆయన ఆచరణలో చూపిస్తున్నాడు. అందుకోసం ఒకసారి అభినందించాలి అని చెప్పి ఫోన్ చేశాను, రమ్మని అడిగారు. ఈరోజు కలుస్తున్నాడు. అంటే పేపర్లు టీవీలలో చాలా పేర్లు వస్తున్నాయి, ఇది కూడా వస్తున్నది. అంతేగాని నాకు ఇచ్చినాక మాట్లాడుతుంది దాని మీద, అది ప్రాక్టికల్గా. ఎందుకంటే వచ్చేది ఊగా అనాలి కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది అని. తప్పనిసరి, ఆయన గతంలోనే 2 టికెట్లు ఇచ్చాడు. ప్రతి సందర్భంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు వారి వారి జనాభా ప్రకారం ఇస్తున్నాడు. కోటా లేకపోతే కూడా ఇస్తున్నాడు. కోటా రిజర్వేషన్ కోటా లేని చోట్ల కూడా బీసీలకు ఇస్తున్నాడు. తప్పనిసరి బీసీలకు సామాజిక న్యాయం దక్కేటటువంటి చర్యలే తీసుకుంటాడు. సీఎంనే గెలుస్తున్నాడు, సన్మానం చేస్తున్నాం, అభినందిస్తున్నాం, ఆయన ప్రశంసిస్తున్నాం. ఎందుకంటే 10 మంది మంత్రులకు ఇవ్వడం చిన్న విషయం కాదు. సమాజంలో నోరు లేనటువంటి, అమాయకత్వం ఉన్నటువంటి పేద కులాలకు ధైర్యంగా అన్ని రంగాల్లో వాటా ఇస్తున్నారు కాబట్టి ఆయనకు అండగా నిలబడడానికి గెలుస్తున్నాం. అది ఇచ్చిన తర్వాత మాట్లాడతాను.